ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు అందరూ హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. నవశకం కార్యక్రమం ప్రణాళికలో మంగళవారం సాయంత్రం జిల్లా జాయింట్ కలెక్టర్ షాన్మోహన్, శాసనసభ సభ్యులు కరణం బలరాములు స్థానిక చీరాల మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయ ప్రాంతానికి వైసీపీ టీడీపీ వర్గీయులు చేరుకోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒక దశలో జేసీని కలిసి అంబేద్కర్ విగ్రహం స్థానంలో కాంస్య విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని వినతి పత్రం సమర్పించేందుకు వైసీపీ శ్రేణులు లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అడ్డుకున్నారు.